शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ श्रीगङ्गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यों नमः मुदि अधरकी ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ్యం ఎలా ఉంది అవమానం ఎలా ఉంది మనం ప్రతి ఒక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము మీరు ఎక్కడ పుట్టారో అని తెలుసు చెప్తే మేము తప్పకుండా మీకు జాతకం చేసి ఇవ్వగలం అండి మీరు వ్యక్తిగతంగా జాతకం చూపించుకో తెలుసుకుంటే మేము తగిన సూచనలు సలహాలు తప్పకుండా ఇవ్వగలం మీకు ఇప్పుడు మనం రాశి ఫలితాల గురించి తెలుసుకుంటున్నామండి ఈ రాశి ఫలితాలు అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఆధారపడి ఉంటాయి మేము మీ వ్యక్తిగత జాతకాలు లగ్నం మీద జరుగుతున్న దశల మీద చంద్రాతు ఎలా ఉంది దాని మీద తర్వాత అంశచక్రం మీద వాటి ఆధారంగా మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను తెలుసుకోవచ్చు మీ మీ వ్యక్తిగత జాతకాలు మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి సంపూర్ణంగా చూసి చక్కటి పరిష్కార మార్గాలు దాన్ని ఎలా చేయాలో అనేది మేము సూచిస్తాం లేదా మీ మీ ఊళ్ళలో ఉండటువంటి పండితులను కలిసిన చక్కటి పరిష్కార మార్గాలు వాళ్ళు సూచిస్తారు ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకోబోతున్నామండి ఈ సంవత్సరంలో మిథున రాశి వాడికి ఎలా ఉంది ఈ రాశిలో మృగశిర రెండు మూడు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్న రోజు ఒకటి రెండు మూడు పాదాలు ఈ మిథున రాశిలో వస్తాయి ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు అంటే మీకు వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే మీకు కొంచెం జనాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది ఏమీ భయపడవలసిన అవసరం లేదు ఈ మిథున రాశి వాళ్ళకి రాశిలోనే రవి బుద్ధులు ఉన్నారు అంటే జూలైలో ప్రగుబుధులు రాబోతున్నారు ఈ రాశి వాళ్ళకి రాశి మిథున రాశి వాళ్ళకి గురు దృష్టి కూడా మీ రాశి వాళ్ళకి ఉండడం వలన గత సంవత్సరం నవంబర్ నుంచి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ నెలల నుంచి కూడా మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు సో ఆ ఇబ్బందులన్నీ కూడా ఏప్రిల్ నుంచి ఖచ్చితంగా ఏప్రిల్ ఆరు నుంచి కూడా మీకు అన్ని పటాపంచులై బ్రహ్మాండంగా మీరు ఉండబోతున్నారు మీ లగ్నంలోని మీ రాశిలోనే బుధాదిత్య యోగం ఉండడం వలన అద్భుతంగా రాణించడం పిల్లలతో కలిసి ఉండడం దగ్గర ప్రాంత ప్రయాణం చేయడం మీ బంధుగణాలతో కలిసి ఉండడం మీ మేధస్సు బ్రహ్మాండంగా ఉండడం మీరు చాలా సూక్ష్మమైన మేధస్సు చాలా తెలియని వాళ్ళు మీ రాశిగానే ఉంటారు అద్భుతమైన సైంటిస్టులు మీ రాశిగానే ఉంటారు చాలా తెలియని వాళ్ళందరూ అందరూ కూడా మీ మిథున రాశిలో ఉంటారు సో బుధాదిత్య యోగం మీకు పట్టబోతోంది జూలై నెలలో బ్రహ్మాండంగా మీరు చాలా బాగుంటారు మీ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతమైన కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇబ్బంది పరిచయం పనేయలేదు మీ రాశికి గురు దృష్టి ఉన్నంతకాలం ఏ ఇబ్బంది లేదు అంతా కూడా ఏ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అంతా కూడా చాలా సుఖంగా సంతోషంగా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం మొత్తం ఉండి తీరుతారు అలాగే మీ ద్వితీయ స్థానానికి శని దృష్టి ఉంది ఆ శనితో పాటు రవి బుద్ధులు కూడా వస్తున్నారు సో మీకేంటంటే వచ్చిన సొమ్ము వస్తుంది కానీ రావలసిన ధనం మీకు లేటుగా స్లోగా నెమ్మదిగా ఇద్దామలే అని ఉంటాడు శని సో మీకు గబుకొని వెంటనే ఇమ్మీడియట్గా రావడానికి అవకాశం లేదు కొన్ని కొన్ని సందర్భాల్లోనే వే కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో గబగబా వస్తాయను డబ్బులు లేటుగా రావడానికి మీకు అవకాశం ఉంది అలాగే మీ బంధుగణంలో కానీ మిత్రులు కానీ బంధువుల విషయంలో కొంచెం జాగ్రత్త జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది అంటే వాళ్ళ మధ్య తగాదాలు మనస్పర్ధలు కొంచెం చికాకులు రావడానికి అవకాశం ఉంది అలాగే సింగర్స్ కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మీ మాట పలుకుబడి కొంచెం తక్కువగా ఉంటుంది అంటే మిమ్మల్ని గుర్తించడం తక్కువ ఓకే ఇంక థర్డ్ హౌస్ సింహరాశిలో జూలై నుంచి రవి బుద్ధులు రాబోతున్నారు గురు దృష్టి కూడా మీకు థర్డ్ హౌస్ రాబోతుంది విక్రమస్థానం ధైర్య పరాక్రమాలు బ్రహ్మాండంగా ఉంటాయి మీ ఆలోచన సరళి అద్భుతంగా ఉంటుంది జీవన విధానంలో తగు మార్పులు చేసి మీరు ఎట్లా డెవలప్ అవుతాం ఎలా చేద్దాం అని తెలివితే ఎలా అనే పరిస్థితిలో ఉంటారు మీరు చాలా తెలియని వాళ్ళు సూక్ష్మగ్రహాలు సైంటిస్టులు అద్భుతమైన మిగతా వాళ్ళందరూ కూడా చాలా మీ విధుని రాసులో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైన యోగవంతమైన కాలం ధైర్య సాహసాలతోటి మీరు ముందుకు వెళ్తారు ప్రతి పనిను బ్రహ్మాండం చేస్తారు మీ తోబుట్టు చాలా బాగుంటారు వాళ్ళకి అద్భుతంగా రాణించే యోగం వాళ్ళు కూడా చాలా బాగుంటారు మీరు దగ్గర ప్రతి ప్రయాణాలు చేస్తారు దగ్గర పాత ప్రయాణాలు చేసేటప్పుడు మరి ఏమి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు దానివల్ల మీకు కలిసి వస్తుంది మీకు ఫైనాన్షియల్గా మీ ప్రయాణాలు చేయడం వల్ల ఫైనాన్షియల్గా కానీ మానసికంగా కానీ ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన పని లేదు ఫోర్త్ భావంలో ఆగస్ట్ సెప్టెంబర్ మీకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మూడు నెలలు కూడా చాలా విపరీతంగా మంచి కాలంగా చెప్పవచ్చు ఎందుకంటే ఫోర్త్ భావంలో కూడా బుధశుక్కులు రావడం అభిబుద్ధులు ఉండడం వల్ల మీకు విద్యార్థులకి చక్కటి విద్య బ్రహ్మాండంగా ఉంటుంది వస్తుంది వచ్చి తీరుతుంది కష్టపడాలి సో కష్టపడింది ఏది రాదు మంచిగా కష్టపడి చదవండి విద్యార్థులకు మంచి ఉన్నతమైన విద్య వస్తుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది తల్లి యొక్క ఆరోగ్యం ముఖ్యంగా చాలా బాగుంటుంది ఎందుకంటే నీచబంగ రాజయోగం ఉంది అభిబుతులు ఉన్నారు సో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చక్కటి యోగవంతమైన కాలం అలాగే ఈ మీరు ఆభరణాలు కొనుగోలు చేయడంలో కానీ వస్తు వాహనాలు మీకు వాహనాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి బంగారం కొనుగోలు చేస్తారు కొన్ని కొన్ని నూతన వస్తు వాహనాలు మీ ఇంటికి రావడానికి చాలా అవకాశం ఉంది భూములు డెవలప్ చేసుకుంటారు మీ స్థిర చరాస్తులు కూడా ఉన్నతంగా డెవలప్ అవుతాయి మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లే అవసరమే లేదు జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో మీకు కలిసి కలిసి వచ్చే కాలం బ్రహ్మాండంగా ఉంటుంది సక్సెస్ సాధిస్తారు ధైర్యంగా ఉంటారు ప్రతి పనిలోనూ కూడా మీదే మీదే ముందడుగు అట్లాగే పంచమస్థానం పంచమస్థానానికి గుడిదృష్టి ఉంది శరీర దృష్టి ఉంది సో ఇబ్బందే లేదు మీ పిల్లలు అద్భుతంగా రాణిస్తారు బాగా చదువుకుంటారు వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో ఖచ్చితంగా బ్రహ్మాండంగా రాణిస్తారు తెలివిగా కూడా ఉంటారు వాళ్ళు మీకు మంచి పేరు ప్రఖ్యాతలు మీ పిల్లల వలన వస్తుంది ఇంకో విషయం ఏంటంటే మీకు పుస్తక పుత్ర సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా మీరు పిల్లలు పుట్టే అవకాశం గ్యారెంటీగా అంటే గ్యారెండి అంటే మీరు పుట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సూచిస్తున్నాయి గురుదృష్టి చిరదృష్టి ఉంటే ఖచ్చితంగా పుత్ర సంతానం ఈ రాశి వాళ్ళకి మిథుని రాశి వాళ్ళకి ఇచ్చి తీరుతారు సంతోషంగా ఉంటారు అలాగే సష్టమ స్థానం ఆరో స్థానంలో కేతువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు భయపడవలసిన పనే లేదు ఎందుకంటే కేతువు అనేవాడు సక్సెస్ ఇస్తాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మీరు గ్రూప్ టూ గ్రూప్ వన్ రాసేవాళ్ళకి కానీ లేదా ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కానీ పోలీస్ వాటిలో కలెక్టర్స్ వాటికి వెళ్ళే వాళ్ళకి కానీ సక్సెస్ఫుల్గా బాగా రాణిస్తారు ఎందుకంటే వాళ్ళు విజయం సాధించి తీరుతారు అంటే ఒక మాటలో చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ మీదే అలాగే మీకు శత్రువులు బాధ లేదు తక్కువగా ఉంటుంది ఉన్నా కూడా వాళ్ళు మిత్రులు అయిపోతారు వాళ్ళ వలన మీకు సహాయం ఉంటుంది మీకు రోగ బాధలు ఉండవు రుణ బాధలు ఉన్నా కూడా ఎలా తీర్చాలో అనేది మీకు బాగా తెలుసు చాలా తెలియని వారు ఖచ్చితంగా మీ పథకం ప్రకారం తీర్చేస్తారు దానికి ఇబ్బందులు పడరు అద్భుతంగా రాణిస్తాడు కేతువు మీకు బాగా ఉపయోగపడి మంచి ఉన్నతిని తీసుకెళ్తాడు సక్సెస్ రేట్ ఇస్తాడు ఇంకా భావం అండి మీరు చాలా కాలం నుంచి చాలా బాధపడుతున్నారు భార్యాభర్తల మధ్య విషయంలో కొట్లాట్లు తిట్లు చికాకులు మనస్పర్ధలు దూరంగా ఉండడం వాళ్ళ ఒక చోట మన ఒక చోట ఏదో విధంగా చాలా ఒక ఐదు ఆరు నాలుగైదు నెలల నుంచి కూడా మీకు ఇబ్బందికరంగా నేనే చెప్తున్నాను గత మూడు నెలల నుంచి కూడా చెప్తున్నాను బాగోలేదు బాగోలేదని కానీ ఇక నుంచి ఈ సంవత్సరంలో మహా అద్భుతంగా ఉంటారండి మీరు చాలా ప్రేమ పెరుగుతుంది ఆప్యాయతలు పెరుగుతాయి మనస్పర్ధలు తగ్గుతాయి చాలా ఒకరినొకరు అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు అసలు ఇప్పటివరకు ఎందుకు ఇలా ఉన్నాము కోపంగా అనే బాధ కూడా ఉంటుంది మీరు చాలా భార్యాభర్తల మీద విషయంలో సూపర్ ఇన్నాళ్ళు మీరు బాధ ఇప్పుడు తగ్గిపోతుందండి ఈ సంవత్సరం మొత్తం చాలా బాగుంటుంది ఒకటి నవంబర్ సెప్టెంబర్ నవంబర్ అక్టోబర్ నవంబర్లో మళ్ళీ గురుడు కొంచెం వెనక్కి వస్తాడు కాబట్టి కొంచెం స్థానంలో వస్తాడు కాబట్టి మీకు ఇబ్బంది తప్ప ఓవరాల్గా చూసుకుంటే గురుడు బాగుండడం వలన సప్తమాధిపతి భాగ్యంలో వెళ్ళడం వలన ఖచ్చితంగా మీకు భార్యాభర్తల మధ్య విషయంలో కలిసి వస్తుంది పైగా వీళ్ళ వలన వాళ్ళకి అంటే భార్య వలన భార్యకి భార్య వలన భర్తకి ధన సంపాదన ఉంటుంది ధనం చేకూరుతుంది ధనం అంటే ఆనందం కూడా అవ్వచ్చు ఐశ్వర్యం అవ్వచ్చు అద్భుతంగా వీళ్ళకి ఒకళ్ళనొకళ్ళు కలిసి వస్తుంది ఈ పార్ట్నర్స్ కూడా అండి బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళు ఇన్నాళ్ళు పాపం చాలా బాధగా ఉండి ఒకళ్ళ మధ్య ఒకళ్ళ మనస్పర్ధలు వచ్చి ఎందుకురా బాబు అన్నట్టుగా ఉన్నారు కానీ ఆ గురుడు భాగ్యంలోకి వచ్చాడండి ఇంకా మీదే రాజ్యం అంటే బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు ఏం భయపవాల్సిన పని లేదు ఒక శని అష్టమాధిపతి అష్టమంలో ఉన్నా కూడా మీకు కొద్దిపాటి ఇబ్బందినే ఇస్తాడు ఇంతకుముందు రెండు విధాలుగా ఇచ్చాడు భార్య మూలంగా ఇబ్బంది ఇచ్చాడు మీకు మీకుగా ఇబ్బంది ఇచ్చాడు అంటే అనారోగ్యం కానీ భార్య భార్య భర్త విషయంలో మీకు ఇండివిజువల్గా కూడా ఇచ్చాడు ఇప్పుడు భార్య భద్రల మధ్య సఖ్యతగా ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ ఉండవు కానీ మీకు ఇండివిజువల్గా శని అష్టమాధిపతి అష్టమంలో ఉన్న హర్షయోగం హర్ష హర్షయోగం ఇస్తాడు ఏముంది బ్రహ్మాండంగా ఉండేది శని మీకు యోగార్కుడు కదా నైతి హంసలు లార్డ్షిప్ వచ్చి అష్టమంలో ఉండే నైన్త్ హౌస్ హార్ట్షిప్ మంచి వాడే కదా భాగ్యాధిపతి సో హర్షయోగంలో ఉంటాడు కాబట్టి శని కూడా మంచి చేస్తాడు అనుకుందాం శని మంచిగా చేస్తాడు కానీ శని ఎంత మంచి చేస్తాడో అంత ఇబ్బంది పెట్టడానికి కూడా చాలా అవకాశం ఉంది అష్టమంలో కేర్ఫుల్గా ఉండాలి మీరు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోండి హర్షయోగం ఉన్నందుకు మాత్రం మనం అసలు కేర్లెస్గా ఉండకూడదు ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండ జాగ్రత్తగా ఉండాల్సిందే నేను శని మంచివాడు అయినప్పటికీ మీకు కొంచెం ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలిగిస్తాడు అంటే కొన్ని కొన్ని పనులు చేయడానికి ఆటంకాలు కలిగిస్తాడు లేట్ చేసేస్తాడు మీరు సరైన టైంలో కూడా భోజనం వసతులు కూడా చేయలేకపోతారు సరైన టైంలో ఆ భోజనం అన్నం తినడానికి అవకాశాలు ఉండకపోవచ్చు ఏమి ఇబ్బంది లేదు శని విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో మీ తగ్గు జాగ్రత్త మీరు తీసుకోవాల్సిందే ఇంకా భాగ్యస్థానం అండి భాగ్యాధిపతి భాగం నైన్ స్కలర్షిప్స్ ఎన్నికొచ్చినా భాగ్యస్థానంలో గురుడు ఉండడం వలన మీ లగ్నానికి మీ రాశికి గురుడు పాపి అయినా కూడా ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని మంచి చేస్తాడు ఎందుకంటే గురుడు సహజ శుభుడు ఎక్కడున్నా సరే మంచి చేస్తాడు అంటే భాగ్యస్థానంలో ఉన్నాడు సో మీ భాగ్యం వృద్ధి అవుతుంది భాగ్యం అంటే మీ భార్య లేదా మీ భర్త అంటే భాగ్యం అంటే అలా కూడా అనుకోవచ్చు తండ్రి తండ్రి భాగ్యంగా పెరుగుతుందండి అద్భుతం ఆ తండ్రికి ఆరోగ్యం బాగుంటుంది ఆయన స్థిర చిరాస్తులు పెరిగి తీరతాయి మీరు నిలబెడతారు తండ్రి యొక్క గౌరవం నిలబెడతారు ఆయన యొక్క ఆస్తిపాస్తులని మంచి వృద్ధి చేస్తారు చాలా బాగుంటుంది ఇంకా ఏ రాశిలో హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళకి అద్భుతమైన యోగం అండి వాళ్ళు మంచిగా వెళ్తారు గురుడు వలన మీ గురు దృష్టి రాశి కూడా ఉండడం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ వీసాలు కానీ స్టాంపింగ్ కావడానికి కానీ త్వరగా బ్రహ్మాండంగా అవుతాయి మీరు ఫారిన్ కండిస్ వెళ్తారు అద్భుతంగా అది రాణిస్తారు అక్కడ పరిస్థితులు కూడా మీకు రాణిస్తాయి మంచిగా ఉంటారు మీరు ఫ్రెండ్స్ అవుతారు అందరూ అక్కడ అందరూ మీ ఫ్రెండ్స్ అయ్యి మిమ్మల్ని మంచిగా రాని ఆదరిస్తారు చక్కటి వసతి కల్పిస్తారు ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు కాకపోతే మీరు కష్టపడి చదవడం మాత్రం మర్చిపోకండి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అంతే మీరు బాగా కష్టపడండి గ్యారంటీకి సక్సెస్ అవుతారు ఈ భాగ్యస్థానం కూడా అదే ఖచ్చితంగా నిలబెడుతుంది తర్వాత ఈ సినిమా రంగం వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి సినీ కళాకారులకి సంగీతం సాహిత్యం సాహిత్య రంగంలో వాళ్ళకి నృత్యాల్లో ఉన్న వాళ్ళకి మంచి యోగం అండి గురుడు చక్కగా యోగిస్తాడు మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాడు ముఖ్యంగా వాళ్ళకి సినిమా రంగం వాళ్ళకి టీవీ రంగం వాళ్ళకి ఆ వ్యాపారస్తులకి చక్కటి అవకాశాలు ఇవ్వడానికి ఖచ్చితంగా ఉంది కుంభరాశిలో ఉండడం వల్ల అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు అలాగే కోల్ఫీల్డ్ వాళ్ళకి కూడా అవకాశాలు ఎక్కువ ఎందుకంటే బ్రహ్మాండంగా మంచిగా రాణిస్తారు ఫీల్డ్ కూడా బొగ్గు ఉత్పత్తులు వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి అద్భుతంగా వాళ్ళు రాణిస్తారు అన్ని విధాలుగా వ్యాపారస్తులకి చాలా మంచి కాలం అని ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఉంటుందని చెప్పవచ్చు గ్యారంటీగా ఉంటుంది ఉందని అనుకుంటున్నాం గురు దృష్టి ఉండడం వల్ల గురుడే నైన్త్ భావన ఉండడం వల్ల అలాగే మీరు శుభకార్యాలు చేస్తారు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయి తీరుతుంది ఆగస్టు సెప్టెంబర్ నెలలో మంచి యోగవంతమైన కాలం మంచిగా రాణిస్తారు అద్భుతంగా ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది అలాగే వీళ్ళు హార్నిమూన్ కనో అత దూర ప్రాంత ప్రయాణాల కనో ఫారిన్ కంట్రీస్ కనో ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళి తీరుతారు అవకాశాలు ఎక్కువనే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మీరు అలాగే ద దైవ దర్శన చేసుకుంటారు తీర్థయాత్రలు చేస్తారు అద్భుతమైన యోగం లేని కాలం మీరు అన్ని అవకాశాలు మీరు ఉపయోగించుకోండి రాజకీయ నాయకులకి గురుదృష్టి ఉండడం వలన రాజకీయ నాయకులు కూడా మంచి పలుకుబడి ఉంటుందండి మన పలుకు కూడా ఉన్నాం కాకుండా వాళ్ళకి ఉన్నతి ఉంటుంది పదవులు లభిస్తాయి సంఘంలో గౌరవం ఉంటుంది చక్కగా వాళ్ళ మాట మంచిగా గౌరవిస్తారు రాణిస్తారు సంఘంలో అందరూ వీడిని ప్రేమిస్తారు వాళ్ళందరిని మీ అందరిని మిమ్మల్ని రాజకీయ నాయకుల్ని ప్రజలందరూ మంచిగా చూస్తారు మీకు మంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మంచిగా రాణిస్తారు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు తండ్రి సేవ చేసుకుంటే అయితే తల్లిదండ్రులు సేవ చేసుకుంటే ఖచ్చితంగా రాణిస్తారండి ఎందుకంటే శని గురుల వల్ల ఈ ప్రభావం ఉంటుంది సో ఎవరైతే ఈ తల్లిదండ్రులు పూజిస్తారో కనీసం వాళ్ళకి మంచిగా చూస్తారో లేదా గురువులను సందర్శిస్తారో గురుభక్తి ఉంటుందో అంటే బాబా కొంతమంది గురువులు ఉంటారు కదా మీకు వాళ్ళని పూజించడం వల్ల కానీ లేదా పీఠాధిపతులు వాళ్ళని పూజించడం కానీ మీకు ఖచ్చితంగా అవకాశాలు బాగా వస్తాయి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి దైవభక్తి దైవానుగ్రహం తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు గురువు యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడు 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 ఎల్లప్పుడూ ఎప్పుడు ఉండాల్సిందే ఉంటే మిమ్మల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు ఎప్పుడు కూడా సంఘంలో పైకి రావాలంటే ఎదుటి వాళ్ళ యొక్క సేవ చేసుకోవడమే మీకు తక్షణ కర్తవ్యం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఇంకా దశమ స్థానం చూస్తే దశమాధిపతి బాగున్నాడు దశమాధిపతి భాగ్యాలను మంచి పేరు ఉంటుంది మీకు సో మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ డబ్బులు కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది సో మీ గ్రూప్ సర్వీసెస్ రాసిన వాళ్ళకి గ్రూ సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళు కూడా మంచి అవకాశం గురుదృష్టి మీరు రాసేవాళ్ళకి ఉంది ఏమైనా అవకాశం ఉంటే గట్టిగా చదవండి మనస్ఫూర్తిగా చదవండి శ్రద్ధగా చదవండి పని మీ పని పని పనిలో కూడా అంతే శ్రద్ధగా అంకిత భావంతో మీరు చేయండి ఖచ్చితంగా విజయం మీ వెనకాలే ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది ధర్మంగా న్యాయబద్ధంగా ఈ అకుంఠిత దీక్షతోటి బ్రహ్మాండంగా ఉండండి మీకు ఆ గురుడు ఖచ్చితంగా కలిసి వస్తాడు చేస్తాడు శివానుగ్రహం ఉంటుంది ఇంకా లాభస్థానం లాభస్థానంలో ఏ ఏప్రిల్ మే నెలలో రవి బుధుడు ఉచ్చస్థానంలో బుధుడు ఉచ్చస్థానంలో ఉంటాం బుధాదిత్య యోగం మీ అధిపతి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు ఇంక మిమ్మల్ని ఏప్రిల్ మే నెలలో మేము పట్టుకోలేము అంటే మీకు రావాల్సిన సంపద ఎంతవరకు రావాలో మీకు ఎంతవరకు భగవంతుడు అనుగ్రహిస్తాడో మనకి ఎంత ప్రాప్తం ఉందో అంత సంపద ధనం కానీ ఫైనాన్షియల్లో కానీ అంటే బిజినెస్ పీపుల్ కానీ వాళ్ళకి లాభాలు కానీ ఏ విధంగా ఆనందం కూడా లాభమే ఆనందం ఆహ్లాదం ఒక ధనం సంపాదన అన్నీ కూడా మీకు ఏప్రిల్ మేలో చాలా చాలా బాగుంటుంది మీ స్టార్టింగ్లోనే మీరు భూమి కొడతారు బ్రహ్మాండంగా మంచి ఆనందంగా ఉంటారు బ్రహ్మాండంగా సూపర్గా ఉంటుంది ఇంకా వ్యయస్థానంలో రాహు ఉండడం వలన మీకు ఎంత వస్తుందో అంత ఖర్చు పెట్టేస్తారు ఎందుకంటే మీ అంత మంచివాళ్ళు ఇంకోటి లేరు కాబట్టి ఎదుటి వాళ్ళని ఖర్చు పెట్టేద్దాము ఎదుటి వాళ్ళకి మంచి వేద్దాము ఎదుటి వాళ్ళ ఆరోగ్యము పరీక్షిద్దాం పరిశి పరిరక్షిద్దాం ఎక్కువగా వాళ్ళు మీ భార్యాభర్తలు కానీ అదే మీ పిల్లలకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ వీళ్ళందరికీ కూడా మీ సంబంధించిన వాళ్ళందరికీ కూడా మీరు బాగా ధనం ఖర్చు చేస్తారండి సో దానివల్ల మంచివాడికి ఖర్చు అవుతుంది తప్ప మీరే ఇబ్బంది పడ పడద్దు మీకు ముందే చెప్పాను ఆదాయం వ్యయంలో కూడా మీ వ్యయం ఎక్కువ ఉందని చూపించాను మంచి మంచివాడికి మీరు ఖర్చు పెడుతున్నారు అంతకంటే ఆనందం మీకు ఏముంటుంది అద్భుతంగా ఆనందంగా ఉంటుంది సో మీరు ఏమీ భయపడాల్సిన పర్లేదు మీరు ఒక్క అదే అంటే ఆరోగ్యం కూడా బాగానే ఉంది మీకు ఏం విషయం లేదు ఎన్ని ఏ విధంగా కూడా భయపడాల్సిన పర్లేదు అన్ని విధాలుగా బాగుంది కానీ శని వలన మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలను జాగ్రత్త ఆ ఒక్కటే మీరు జాగ్రత్తగా చూసుకోండి మీరు ఆరోగ్యం పరిరక్షించుకోండి ఆరోగ్యమే మహాభాగ్యము అని పెద్దలు పూజలు చెప్తారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం మిగతావన్నీ భగవంతుడు ఆశీర్వదిస్తాడు మనకు వస్తాయి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ రాహుకేతులు కూడా డిసెంబర్ ఐదు నుంచి ఈ సంవత్సరం డిసెంబర్ ఐదు నుంచి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు కూడా ఉగాది వరకు కూడా కాలసర్ప దోష కాలసర్ప దోషంలో అపసవ్య కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అన్నీ ఉండబోతున్నాయి సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరంటే ఏ విధంగా జాగ్రత్తగా అంటే ఆరోగ్య విషయంలో కానీ ఎక్కువ రుణాలు చేసేస్తుంటారు మీరు ఆ విషయంలో కానీ కొన్ని శత్రువుల విషయంలో కానీ మీ రోగ రోగ బాధలు కానీ కొన్ని విధంగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కాసరప దోషంలో ఉంటే అంత రాణించదండి అన్ని విధాలుగా బాగుంటారు ఒక్క మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీ మీ ఊళ్ళలో కానీ లేదా మీ కాళహస్తిలో కానీ లేదా శ్రీశైలంలో కానీ కాశీలో కానీ ఎక్కడ వీలుంటే అక్కడ రాహుకేతువులు మాత్రం పూజ చేయించుకోకుండా మర్చిపోకండి అవకాశం ఉంటే ప్రతి నెలా చేయించుకోండి అద్భుతంగా మీకు రాణిస్తుంది శని యొక్క దీవెనలు పొందండి మీకు అష్టమ శని దోషం ఉంది కాబట్టి అది జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు సో కనకదుర్గా దేవికి పూజించిన భ్రహ్మరామాంబిక అమ్మవారికి పూజ చేయించిన పూజించిన చాలా మంచిది చండీ హోమం చేయించుకోండి కుంకుమ పూజ చేయించుకోండి ఏ మాత్రం అవకాశం అవకాశం ఉన్నా శివాభిషేకాలు చేయించుకోండి ఎప్పుడు దైవారాధనలో ఉండండి మిమ్మల్ని వాడు ఎవడ ఉండడు కానీ ప్రతి ఎగ్జామ్స్లోను ప్రతి పనిలోనూ సక్సెస్ కొట్టి తీరుతారు ఇలాంటి మరిన్ని సరిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి